అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణం గల రైతు పొలాలకు సాగునీరు అందిస్తున్న గడ్డకట్టు సోమరాయుడు చెరువు గర్భాన్ని ఆక్రమించి చదును చేసిన పనులను స్థానిక రెవెన్యూ అధికారులు నేడు అడ్డుకున్నారు. ఆక్రమణదారులకు ఎవిక్షన్ నోటీస్ ఇచ్చి పోలీసుల ప్రొటెక్షన్తో ఆక్రమణ తొలగిస్తున్నట్టు మండల రెవెన్యూ అధికారి వి వీరయ్య మీడియాకు తెలియజేశారు. బంగారపాలెం సర్వే నెంబర్ 4950లలో విస్తరించి ఉన్న సోమరాయుడు చెరువు గర్భాన్ని అదే గ్రామానికి చెందిన దాడి శ్రీరామ్మూర్తి కుమారులు రమణ కోటేశ్వరరావులు సుమారు 80 సెంట్లు ఆక్రమించి గత 2 రోజులుగా రాత్రివేళలో సరిహద్దులు మార్చేస్తున్నట్టు ఈ గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులు పార్టీలకు అతీతంగా తహసీల్దార్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో స్పందించిన తహసీల్దార్ పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి గ్రామస్తులందరి సమక్షంలో ఆక్రమణ తొలగించి సాగునీటి చెరువులో ప్రవేశ కాలువలు పొలాల్లోకి అవుట్లో సహా అన్ని సరిహద్దులు నిర్ణయించమని వివరించారు. తమ చర్యలను అడ్డుకుంటే ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. అదే గ్రామానికి చెందిన పెద్ద రైతు దొడ్డి సూర్యప్రకాష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఇది పార్టీలకు అతీతంగా రైతులందరూ తీసుకున్న నిర్ణయమని, ఆక్రమణదారుడు కుటుంబం గ్రామంలో పెద్దల పంచాయతీలు కూడా లేక చేయకుండా గత 2 రోజులుగా ఆక్రమణ పనులు చేపట్టడంతో గ్రామస్తులంతా అధికారులకు ఫిర్యాదు చేస్తామని, రైతు వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ పూర్వం నుండి ఉన్న పెద్దలు ఆయకట్టుదారులకు నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణ తొలగింపులో అధికారులు పాల్గొన్నప్పుడు గ్రామ సర్పంచ్ దాడి లావణ్య, కన్ననాయుడుతో పాటు ఎంపీటీసీ సభ్యులు రాపేటి అరుణ, రాములు కూడా సంఘటనా స్థలంలో ఉండి రైతులకు సహకరించారు. వారితో పాటు సూరిశెట్టి నోకరాజు, మాజీ సర్పంచ్ దాడియప్పారావులు పాల్గొన్నారు. అధికారులు ఆక్రమణ తొలగిస్తున్న సమయంలో ఆక్రమణదారుడైన రైతులు, వారి కుటుంబ సభ్యులు యంత్రాలను అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు హైడ్రామా నడిచింది. నా పేరు వి వీరయ్య అండి. నేను సర్పారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. బంగారంపాలెం గ్రామస్తులందరూ 100 మంది రైతులు వచ్చి నిన్న ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. సర్వే నెంబర్ బంగారంపాలెంలో సర్వే నెంబరు 4950 సర్వే నెంబరు, సుమారు చెరువు గర్భం 20 ఎకరాలు ఉందండి. ఇది అంటే చెరువు ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళు జేసీబీతో లెవెల్ చేసిన. ఎంతమంది రైతులు ఉన్నారు చెరువు పక్కన? చెరువు పక్కన ఒకలే రైతు ఉన్నాడండి. పేరు? నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పేరు ఏంటి రైతు పేరు? శ్రీరామూర్తి. దాడి శ్రీరామూర్తి. మరి వాళ్ళ వగైరులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అది గ్రామస్తుల కంప్లైంట్ మేరకు వచ్చి ఎంక్వైరీ చేసాము. వాళ్ళు మూడు రాత్రులు జేసీబీ పెట్టి లెవెల్ చేసినట్టుగా గ్రామస్తులతో తెలియపరిచి ఉన్నారు. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి అది సుమారు 100 సంవత్సరాల నుంచి చెరువుగానే వాడుతున్నట్టు గ్రామస్తులందరూ ఫిర్యాదులు పేర్కొన్నారు. మేము కూడా వచ్చి చూసాం. అది చెరువు గర్భం కింద ఉంది, తప్పితే అది ఏనాడు కూడా సాగులో లేదని ఐడెంటిఫై చేసాము. రైతుల యొక్క సాగు ఎంతవరకు ఉందో వాళ్ళు గతంలోనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చింత చెట్లు వాళ్ళు హద్దులుగా చేసుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్నారండి. అది చెరువు గర్భంగా అది గుర్తించి దాన్ని మేము గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాం. ఆయన మాటల ప్రకారంగా మనం ఫాలో అవుదాం చెప్పాం. మేమైతే అన్నాం సార్, మీరు ఒకసారి నాయుడు నువ్వు ఒకసారి చెప్పండి. అవడం మటుకు మనకి మనవాడు ఏం చెప్పలేదు. సర్పంచ్ పంచాయతీలో న్యాయం జరగలేదని మీరు అధికారులు ఆశ్రయించారు. రామ్ గోళ్ళు ఆల్రెడీ కూర్చున్నాం సార్. మేము సర్పంచ్ పరిధిలో న్యాయం జరగలేదు, పైకి వెళ్ళడం జరిగిందండి. ఒక 70 సెంట్లు సుమారు ఇవాళ రైతులు దాడి శ్రీరామూర్తి వగైరాలు దాన్ని 2-3 రోజులు వరకెట్టి వాళ్ళు జాగా మాది అని చెప్పడం జరిగింది. అయితే గతంలోనే వాళ్ళకి రికార్డు ఉంటే ఉండొచ్చు, జిరాయితీ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ తాలూకులు అవ్వచ్చు. కానీ గ్రామ కట్టుబాట్లు కానీ లేకపోతే ఊరు కట్టుబాట్లు కానీ కట్టుబాట్లు కానీ ఎలా ఉంటాయంటే, పూర్వం తాత్కాలికండి ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది, ఈ చెక్ డ్యామ్లోనే ఇక్కడ జిరాయితీ ఉన్నట్టయితే ఆ రోజుల్లోనే మరి ఈ నీరు మళ్ళీ చెరువులో నిండాలంటే మనకి ఈ భూమి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రతిఫలం మీరు వేరే దగ్గర ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా కట్టుబాట్లు రికార్డు ఉంది. వాళ్ళు తెలుగు ఏమంటున్నారంటే హైకోర్టు మీరు ఎంత ఉంటే అంత తీసేసుకుంటే మా జరైతే మాకు వదిలేయండి అంటున్నారు. అదే జరిగినట్టయితే చెరువులోకి ఒక చుక్క నీరు వెళ్దండి, ఎందుకంటే ఈ కాలం ఇలా ఉంది, అక్కడ వాళ్ళు అటువైపు వచ్చేసారు కాబట్టి. సో మేము ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే మీకు ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే గ్రామానికి తెలియజేస్తే బాగున్ను. వాళ్ళు తెలియజేయకుండా మీరు ఈ పని చేశారు కాబట్టి 250 ఎకరాలు హైకోర్టు దారులు అందరూ నష్టపోతారు కాబట్టి గ్రామానికి మాకు తగిన సాయం చేసి ఈ స్థలాన్ని కాపాడుకోవాలని ఆలోచనతో తప్ప ఇక్కడ వేరే గొడవలు కానీ సృష్టించాలని ఆలోచన కాదు. చెప్పండి వరుసనే, మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు ఎంఆర్ఓ గారికి? కంప్లైంట్ అంటే భూమి చెరువు కింద ఉన్న గర్భంలో వరకెట్టి సరేనని మేము కంప్లైంట్ చేసాం అండి. ఎవరు వరకెట్టారు? దాడి శ్రీరామూర్తి. ఎంఆర్ఓ గారు ఏమన్నారు? దానికి స్పందించారు, ఆరి గారు పంపించారు. దానికి ముందు గ్రామ సర్పంచ్ దాడి కన్నమనాయుడు దృష్టి తీసుకెళ్ళి కూర్చున్నాం.
ग्रामीण नल्बर पेद विधि आधा।